ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి మరొక షాక్ ఇవ్వబోతుంది అనే ప్రచారం ఇప్పుడు జరుగుతుంది ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్ళిన వైను మనం చూసాం ఈ దీనికి సంబంధించి హైకోర్టు తీర్పు మీద స్టే ఇవ్వాలి అంటే చెప్పి సుప్రీంకోర్టుని ఆశ్రయించిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇటువంటి నేపథ్యంలో అసలు ఎట్టి పరిస్థితిలోనూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని మళ్ళీ ఎన్నికల కమిషనర్గా స్టేట్ ఎన్నికల కమిషనర్గా తీసుకొచ్చే ఉద్దేశంలో లేని నేపథ్యంలో ఇప్పుడు కొత్త వ్యక్తిని ఆ స్థానంలో తీసుకురావడం ఎందుకంటే కనగరాజు గారి నియామకం చెల్లదు అని చెప్పి ఎప్పుడైతే కోర్టు చెప్పిందో ఒకవేళ సుప్రీంకోర్టు కూడా దాన్ని ఏకీభవిస్తూ తీర్పు చెబితే వాట్ నెక్స్ట్ అనే ఆలోచనలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటుంది అనేది ప్రధానంగా మనకు అందుతున్న సమాచారం ఈ నేపథ్యంలోనే ఒకవేళ ఏపీ హైకోర్టును ఆర్డినెన్స్ ఏదైతే ఉందో ఏపీ హైకోర్టు ఆర్డినెన్స్ను కొట్టేయడం వల్ల నిమ్మగడ్ రమేష్ కుమార్ స్థానంలో వచ్చిన జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని రద్దు చేసింది అలాగే దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కమిషనర్ ఎన్నికల కమిషనర్ స్థానం అయితే ఖాళీ అయింది వాస్తవానికి స్థానంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రావాలి కానీ ఇందుకు ఏపీ సర్కార్ సుముఖంగా లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది వీలైనంత వరకు ఆయన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టకుండా చేయాలి అని చెప్పి సర్వ ప్రయత్నాలు అయితే సతవిధాలు అయితే ప్రయత్నిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ సుప్రీంకోర్టులో తీర్పు జగన్ సర్కారుకు అనుకూలంగా గనక వస్తే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఎవరో ఒకరిని నియమించాల్సి వస్తుంది కాబట్టి ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఆ పనిలో పడిందంట అర్హులైన వ్యక్తుల జాబితా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టు గనక స్టే ఇచ్చే పక్షంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ను ఈ పదవికి ఎంపిక చేయాలి అని చెప్పి జగన్ సర్కారు భావిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు గుప్పమంటున్నాయి వాస్తవానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో ఒక ప్రతిష్టంభనైతే నెలకొంది ప్రస్తుతం ఇప్పటికిప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను ఎవరు అంటే చెప్పడం కాస్తంత కష్టమే కాబట్టి ఇప్పటివరకు కనగరాజు గారి నియామకం అయితే రద్దెండి in the అలాగే పాత కమిషనర్ ఇంకా బాధ్యతలు చేపట్టలేదు ఇలాంటి విచిత్రమైన పరిస్థితిలో ఏం జరగబోతుంది అనేది కూడా విశ్లేషకులు అంచనా వేయలేకపోతున్న పరిస్థితి అయితే తదుపరి కార్యాచరణ ఏంటి వాటి నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని మీద మాత్రం ప్రభుత్వం తన ప్రయత్నం తను చేస్తోంది ఈ నేపథ్యంలోనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ పేరు తెరమీదకు వస్తుంది మరి ఆయన్ని ఒకవేళ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిస్తే గనుక ఆయన్ని మీదకు తీసుకొచ్చే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు పావులు కదుపుతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఇదంతవరకు వాస్తవం అనేది వాస్తే చూడాల్సిన ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి